హలో ఎవరీవన్, వెల్కమ్ టు PR3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ గురించి ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అయితే ప్రస్తుతానికి ఇండియాలో 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. అయితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అనేవి వచ్చిన తర్వాత యూనియన్ టెరిటరీస్ అనేవి ఒకటి పెరగాలి కానీ ఎందుకు తగ్గిందని చెప్పేసి. అయితే అందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రీజన్ చూసుకున్నట్లయితే, ఇంతకుముందు దాద్రా నగర్ హవేలీ అదేవిధంగా డామన్ డయ్యూ అనేవి రెండు వేరువేరుగా ఉండేటటువంటి యూనియన్ టెరిటరీస్. కాకపోతే ఇవి రెండు కూడా కలిసిపోయాయి, అంటే ఇవి రెండు మర్జ్ అవ్వడం జరిగింది. ఇవి రెండు మర్జ్ అవ్వడం వల్ల ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ అదేవిధంగా డామన్ డయ్యూ అనేది సింగిల్ యూనియన్ టెరిటరీగా కొనసాగుతూ ఉన్నది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. అందులో మొదటిది చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్, దీని రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేయర్. అందులో ఉండేటటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 3. సెకండ్ వచ్చేసి చండీగఢ్, రాజధాని కూడా చండీగఢ్. థర్డ్ వన్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, దీని క్యాపిటల్ వచ్చేసి డామన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఢిల్లీ, అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి లక్షద్వీప్, దీని యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేసి కారావటి. సిక్స్త్ వన్ వచ్చేసి పుదుచ్చేరి, దీని యొక్క రాజధాని కూడా పుదుచ్చేరి. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, రాజధాని వచ్చేసి శ్రీనగర్. లడక్, ఆ తర్వాత లడక్ యొక్క రాజధాని వచ్చేసి లే. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏ యూనియన్ టెరిటరీస్లో మనకు అత్యధికంగా జిల్లాలు ఉన్నాయి అంటే, ఎక్కువగా జిల్లాలు ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి అత్యధికంగా జిల్లాలు అనేవి ఉన్నాయి. అవి ఎన్ని అంటే 22. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఏ యూనియన్ టెరిటరీలో అత్యధికంగా జిల్లాలు కలవు అంటే ఢిల్లీ. సో ఇది యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఒక స్మాల్ అండ్ సింపుల్ వీడియో. మిగతా ఇన్ఫర్మేషన్ కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.